నేటి సమాజంలో స్థూలకాయం అనేది ఒక ప్రధాన సమస్య. ప్రతి 10 మందిలో 3 స్థూలకాయంతో బాధపడుతున్నారు. వైద్య శాస్త్రంలో ఎన్నో అధ్యయనాల తర్వాత స్థూలకాయం ఒక వ్యాధిగా కాకుండా అనేక రుగ్మతలకు కేంద్ర బిందువుగా మారిపోయినది. అంతేకాకుండా మనిషి సగటు ఆయు ప్రమాణం తగ్గించే దిశగా ఈ రుగ్మత పెరిగిపోయింది. స్థూలకాయానికి కారణాలు ఏంటో తెలుసుకుందాం. అధికంగా ఆహారం తీసుకోవడం, అధిక శాతం కార్బోహైడ్రేట్లు ఉన్న ఆహారం తీసుకోవడం, శారీరక శ్రమ లేకపోవడం, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండటం, స్త్రీలలో హార్మోనల్ సమతుల్యత దెబ్బతినడం, హైపోథైరాయిడిజం, పాలిసిస్టిక్ ఓవరియన్ సిండ్రోమ్, కొన్ని రకాల మందులు ఎక్కువగా తీసుకోవడం వంశపారపర్యంగా కూడా స్థూలకాయం రావడానికి అవకాశాలు కలవు. స్థూలకాయంను నిర్లక్ష్యం చేయడం వల్ల అది కొలెస్ట్రాల్ లెవెల్స్ పెంచడంతో పాటు గుండె మరియు మెదడు సంబంధిత వ్యాధులకు దారితీయవచ్చు. మధుమేహం, అధిక రక్తపోటు వచ్చే అవకాశం ఎక్కువ. శ్వాస సంబంధిత వ్యాధులు, కీళ్ళనొప్పులు, సంతానహీనత కూడా రావచ్చు. ఒక వ్యక్తి స్థూలకాయంతో బాధపడుతున్నట్టుగా నిర్ధారించడానికి బాడీ మాస్ ఇండెక్స్ను పరిగణనలోకి తీసుకుంటారు. బిఎంఐ అంటే ఏంటంటే ఒక మనిషికున్న బరువు అతనికున్న హైట్ని చూసి కొలిచేది. స్థూలకాయంతో పాటు వచ్చే మధుమేహం అత్యంత ప్రాణాంతకమైనది. ఇది శరీరంలో అనేక వ్యాధులకు కారకం. ముఖ్యంగా గుండెపోటు, పక్షవాతం వంటి ప్రాణాంతక వ్యాధులకు గురి చేయడమే కాకుండా కళ్ళు, మూత్రపిండములు, పాదములకు కూడా దుష్ఫలితాలను కలిగిస్తుంది. మధుమేహం రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు: తప్పనిసరిగా ఆహార నియమాలు పాటించాలి, వ్యాయామం చేయాలి, క్రమం తప్పకుండా మందులు వాడాలి, కనీసం 6 నెలలకు ఒకసారి అవసరమైన రక్త పరీక్షలు చేయించుకోవాలి, మందుల వలన షుగర్ వ్యాధి తగ్గినట్లయితే ఇన్సులిన్ తప్పనిసరిగా తీసుకోవాలను. సాధారణంగా రక్తంలో చక్కెర శాతం పరగడుపున 70 నుంచి 110 మిల్లీగ్రాములు, అలాగే భోజనం తర్వాత 110 నుండి 160 మిల్లీగ్రాముల మధ్య ఉండాలి. మధుమేహం ఉన్నవారు మందులు వేసుకున్నప్పటికీ ఈ నిర్ణీత పరిధిలోనే ఉండవాలను. ప్రపంచవ్యాప్తంగా 387 మిలియన్ మంది, అలాగే భారతదేశంలో 67 మిలియన్ ప్రజలు షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు. స్థూలకాయము, మధుమేహములో శాశ్వత నియంత్రకు బేరియాటిక్ సర్జరీ ఒక చక్కని పరిష్కారం. శస్త్రచికిత్స ఎవరికి చేస్తారంటే వయసు 18 నుండి 65 సంవత్సరాల మధ్య, అలాగే బిఎంఐ 35 కంటే ఎక్కువ ఉన్నవాళ్ళు, అలాగే బిఎంఐ 30 కంటే ఎక్కువ ఉండి మధుమేహము, అధిక రక్తపోటు ఉన్నవాళ్ళు, నిద్రలేమి, గొరక్క, కీళ్ళ నొప్పులతో బాధపడుతున్నవారు, స్త్రీలలో పిసిఓడి సమస్య కలవారికి బేరియాట్రిక్ సర్జరీ చేస్తారు. బేరియాట్రిక్ సర్జరీ లైపోసక్షన్ ఒకటేనా? బేరియాట్రిక్ సర్జరీ అనగా దీర్ఘకాలిక రుగ్మతలైన మధుమేహం, స్థూలకాయం శాశ్వత నివారణకు లాప్రోస్కోపిక్ పద్ధతి ద్వారా జీర్ణాశయం పరిమాణం తగ్గించి వేయుదురు. లైపోసెక్షన్ నందు చర్మం కింద పేరుకున్న కొన్ని కొవ్వును తీస్తారు. బేరియాట్రిక్ సర్జరీలో వెంటనే బరువు తగ్గినప్పటికీ నిర్ణీత క్రమ పద్ధతిలో బరువు, మధుమేహం నియంత్రించబడుతుంది. కానీ లైపోసెక్షన్ నందు బరువు వెంటనే తగ్గినప్పటికీ స్థూలకాయ రుగ్మతల నియంత్రణ సాధ్యం కాదు. బేరియాట్రిక్ సర్జరీ తర్వాత ఎన్ని రోజులు బెడ్ రెస్ట్ తీసుకోవాలి? బేరియాట్రిక్ సర్జరీ తర్వాత ఎటువంటి బెడ్ రెస్ట్ అవసరం ఉండదు. వ్యాయామం, నడక ద్వారా చురుకైన జీవన విధానం సాధ్యపడుతుంది. బేరియాట్రిక్ సర్జరీ తర్వాత స్వీట్స్ తినవచ్చా? మధుమేహం ఉన్నవారు బేరియాట్రిక్ సర్జరీ తర్వాత మందులు వాడనవసరం ఉండదు. అంతేకాకుండా స్వీట్స్ కూడా తినవచ్చు. ఇన్సులిన్ వాడేవారికి సైతం మందులు కూడా వేసుకోవాల్సిన అవసరం లేకుండా శాశ్వతమైన నియంత్రణ సాధ్యమే. బేరియాట్రిక్ సర్జరీ తర్వాత ఎంత బరువు తగ్గవచ్చు?
ఉండవలసిన బరువు కన్నా ఎంత ఎక్కువ ఉన్నారో ఆ బరువులో 80-90% బరువు నిర్ణీత క్రమంలో 1 సంవత్సరం కాలంలో తగ్గవచ్చు. నిర్దిష్ట ప్రమాణాలలో ఆహారం తీసుకోవడం వలన బరువుతో పాటు ఇతర ఆరోగ్య సమస్యల నుండి కూడా స్వస్థత కలుగుతుంది. బేరియాట్రిక్ సర్జరీ ప్రాణాంతకరమా? ఎంత మాత్రమూ కాదు. మిగిలిన సర్జరీల మాదిరిగానే లాప్రోస్కోపిక్ విధానంలో చేస్తారు. లాప్రోస్కోపిక్ విధానంలో చేసే ఇతర శస్త్రచికిత్సలకు ఉండే రిస్క్ ఈ బేరియాట్రిక్ సర్జరీలోనూ ఉంటుంది. బేరియాట్రిక్ సర్జరీ తరువాత నీరసం అలసట వస్తుందా? తీసుకునే ఆహారం యొక్క పరిమాణం మారదు కనుక నీరసం వంటివి రావు. మునిపటిలాగానే ఆరోగ్యవంతంగా ఉంటారు. బేరియాట్రిక్ సర్జరీ తరువాత కలుగు ఉపయోగాలు: అధిక బరువు, షుగర్ కంట్రోల్, గురక, కీళ్ళనొప్పులు, రక్తంలో కొవ్వు శాతం తగ్గుట వంటివి చాలా ఉపయోగాలు ఉన్నాయి. సర్జరీ తరువాత తిరిగి మరలా బరువు పెరుగుతామా? బరువు నియంత్రణ సర్జరీ విధానం బట్టి మారుతుంది. సర్జరీ తర్వాత మందులు వాడాలా అవసరం లేదా? అవసరం లేదు. అంతేకాకుండా బీపీ, షుగర్ వ్యాధులకు వాడే మందులు సైతం పూర్తిగా ఆపేయవచ్చు. సో చూశారు కదా బేరియాట్రిక్ సర్జరీ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో. సో మీరు గనక అధిక బరువుతో గనక బాధపడుతుంటే, మధుమేహంతో గనక బాధపడుతుంటే మీ దగ్గరలో ఉండే బేరియాట్రిక్ సర్జరీని తప్పకుండా వెంటనే కలవండి. వాళ్ళ సలహాలు తీసుకుని నిజంగా మీకు బేరియాట్రిక్ సర్జరీ అవసరమైతే వెంటనే నిపుణుల సలహా తీసుకుని మీరు నిర్ణయం తీసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ స్నేహితులకు, బంధువులకు తప్పకుండా షేర్ చేయండి.